ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు జిల్లా విడవలూరు పోలింగ్ కేంద్రాన్ని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి తన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటర్లకు అధికారులు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. అనంతరం దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అదేవిధంగా కేంద్రాల వద్ద ఓటర్లకు కనీసం తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నేతలు తదితరులు ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అలానే టీచర్ ఓట్స్, గ్రాడ్యుయేట్స్ అలానే టీచర్స్ అందరికి కూడా ఇప్పటిదాకా ఓటేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఓటు వేయాల్సిన వాళ్ళందరూ కూడా బూత్కు వచ్చి ఓటు వేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీ ఓటు చాలా కీలకం. మీరు మేధావి వర్గం సంబంధించిన వ్యక్తులు. మీరు ఎవరైతే మీకు మంచి చేస్తారో, ఎవరి ద్వారా అయితే మీకు లబ్ధి చేకూరుతుందో వాళ్ళకు ఓటేసి మీకు రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకోవాలని. అలానే ఇవాళ మనం చూస్తున్నాము, మౌలిక వసతులు ఏదైతే ఈ బూత్ కేంద్రాల్లో మౌలిక వసతులు, వాటర్ సప్లై చేయడం కానీ, అలానే ఎక్కడైతే బ్యారికేడ్స్ పెట్టారో, ఇప్పుడు నేను బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళేసి వచ్చాను, అక్కడైతే అక్కడ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు వాళ్ళైతే ప్రజల్లో మమైకమై అక్కడ ఓట్లు అక్కడే అభ్యర్థిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. వాటర్ సప్లై లేదు, బ్యారికేడ్స్ ఏమో 100 ఫీట్ల దూరంలో వేశారు బ్యారికేడ్స్. కానీ వాళ్ళ కౌన్సిలర్లకి ఒక అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒకలాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకలాగా ఎవరు ఇస్తున్నారు పోలీసులు? నేను పోలీసులు అందరినీ విన్నపించుకుంటున్నాను, అందరికీ ఒకేలాగా చూడాలని చెప్పి. ఎవరికైతే నిజంగా ఓటు హక్కు ఉందో వాళ్ళు మాత్రమే కేంద్రాల్లోకి అలవ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ, ఓటర్ మహాశయులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. మీ అందరి ఓటేసి మీరు ఎన్నుకున్న అభ్యర్థి శాసనమండలికి వెళ్ళి మీ గలమై ఆయన మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.